విద్యుత్ ఛార్జీల ధరలను తగ్గించాలని రంగంపేట మండలం చండ్రేడులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిలి రామకృష్ణారెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్క కుటుంబానికి కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు అందజేసి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల గోవింద్, మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, అనుపతి నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు సుందర్ సింగ్, గ్రామ నాయకులు పాల్గొన్నారు. కరెంట్ రోజు ఉంటుందా మరి మాట పడకమ్మా చెప్పు ఇబ్బంది ఏమైనా ఉందా ఇబ్బంది లేకుండా కరెంట్ మీరు ఉంటుందా 24 గంటలు ఉంటుందా అంటే ఊరు ఏమన్నా సార్ జనరేటర్ కట్టాలన్నా అదే అడిగేదిరా కరెంట్ బిల్లు పెరిగినాయే గ్యాస్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అనగా పవర్ కట్ ఉండేదా అప్పుడు ఎంత ఉంది నూనె నూనె ఇంతకు ముందు ఎంత ఉండదు ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు 3 రెట్లు పెరిగింది అదే మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి తేడా కొద్దిగా అర్థం చేసుకుని సార్ ఓకే సార్ ఓకే సార్ కరెంట్ ఎలా ఉంటుంది రండి ఎలా రండి కరెంట్ ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినాను పోయిందా కరెంటు 24 అవర్స్ కరెంట్ ఇచ్చారు వేళ అందరూ ఒక ఛాన్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అన్నాడు ఇక్కడ డాక్టర్ గారు ఏమో చాలా మంచోడు 10 రూపాయలు వైద్యం చేస్తాడు అన్నారు దాంతో వేసేసారు వేసేసి వాళ్ళు చూపిస్తున్నాడు ఆయన చూపిస్తున్నాడు ఈయన చూపిస్తున్నాడు అర్థమైందా ఉడికాను మీకు ఎలా ఉందమ్మా రేట్లు ఎలా ఉన్నాయి నూనె కానీ పప్పులు కానీ పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది ఎంత ఇస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తే ఎంత ఇస్తా అన్నాడు మూడేళ్ళు ఇస్తానన్నారా అమ్మా ఎలా ఉంది ఆరోగ్యం అమ్మా కూర్చో 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 బాధపడ బాధపడ బాధపడకమ్మ మరి నంద్యాలు తీసుకెళ్తున్నాడండి అదే రండి చెప్పండి మీకు బాబు ఎలా ఉంటుంది కరెంట్ ఎలా ఉంటుంది కరెంట్ ఎట్లా
వాట అన్ని ఇస్తున్నాడా పప్పులు అయ్యినాయి బియ్యం ఒకటేనా ఇంకా మిగిలిన ఏమైనా ఇస్తున్నాడా పప్పు ఇవ్వట్లా కందిపప్పు ఇవ్వట్లా ఎలా ఉన్నాయి మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి కందిపప్పు నూనె రేగిపోతున్నాయి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నారు ఏదో ఒక ఛాన్స్ అంటే నమ్మేస్తారు అందరు నమ్మేసేస్తే ఇప్పుడు నమ్మించి గొంతు కోసాడు అర్థమైంది ఇప్పుడికైనా ప్రజలకి కాదు ఇప్పటికైనా ప్రజలకైనా అర్థమైందా ఇంకా ఏమంటారు ఇప్పుడు మరి మనం అధికారంలో లేం కదమ్మా మనం వచ్చిన తర్వాత చేద్దాం అలా పట్టుకో ఈ పై కాగితం పట్టుకో అది పట్టుకోతులేండి అలా నేను ఇస్తాను మళ్ళీ రెండో చేతి ఆమ్లెట్లు ఇవ్వండి కొత్త పెట్టుకున్నాం ఎన్నోసారి ఇలాగ దెబ్బ తినాము అది దొంగ మీటర్ వేసి పోడు తర్వాత మళ్ళీ వేయించుకున్నాం వేయించుకున్నా కానించి 360 360 360 అది కాపు లేదు ఎప్పుడు లేదు ఏదో క్యాంటర్లో క్యాంటర్ తీసి పట్టింది ఫోల్టీ కరెంట్ బిల్ కూడా అప్పు అక్కడ అక్కడ అంటున్నారు అది వెళ్తాడు కదా మాకు ఏమో చదిపోతాం కదా కరెంట్ ఎలా ఉంటుంది ఇంజక్ట్ పోతుంది మాపులు ఉండట్లేదు పగల ఉండట్లేదు ఒక గంట వస్తుంది రెండు మళ్ళీ పోతుంది అన్న తిరిగేటప్పుడు ఎవరు ఎక్కువ టైం పెట్టి అన్నాను నీళ్ళు పొలాయిలు వచ్చినా పొలాయిలు ఏమవుతాయంటే నూనె పప్పులు ఎలా ఉన్నాయి మరి రేట్లు పప్పులు కూడా బాగా వస్తలేదు అండి రేటు రేటు బాగా వస్తుంది రేటు పెరిగింది తూకం తగ్గింది రేటు తూకం తగ్గింది కన్నా బాగా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఎలాగుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎలాగుంది ఆలోచించండి ఆలోచించుకోండి ఓకే సార్ ఓకే సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలపైన విపరీతమైన భారం పెంచి 100 రూపాయలైనా కానీ నిత్యావసర వస్తువుల ధరల పెంపు కానీ అన్ని విధాలుగా ప్రజలపైన భారం మోపడం జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాగుడే వాగుడు, ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు. అది ఒక కార్యక్రమంలా పెట్టుకొని ఇవాళ ప్రజల్ని పీల్చి పిప్పి చేయాలనే ఆలోచనతో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి కరెంటు ఛార్జీలు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగాయి, సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా బాధుడే బాధుడని ఆయన ఒక నినాదం ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రజలు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిపోతాయి, లేకపోతే మిగిలిన ధరలన్నీ తగ్గిస్తారు అని ప్రజారంజకంగా పరిపాలిస్తారు అని. ఆయన నేను వస్తే బాధుడే బాధుడు కార్యక్రమం చేపడుతున్నానని చెప్తున్నాడు అని అనుకోవాలి ఆ రోజు. కానీ ఆయన చెప్పిందే ఇవాళ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు బాధుడే బాధుడని ఇవాళ బాధుడే బాధుడు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఈ ప్రజా వ్యతిరేక చర్యలకి నిరసనగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ బాధుడే బాధుడు కార్యక్రమం చేస్తూ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల చైతన్యం తీసుకురావడం జరుగుతూ ఉన్నాడు. అందువలన ఇవాళ ఈ గ్రామంలో చండేడు గ్రామంలో రంగంపేట మండలం చండేడు గ్రామంలో పర్యటన చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు చెప్తూ ఉన్నారు ఏ విధమైన ఇబ్బందులు పడుతూ ఉన్నాం, విద్యుత్ ఛార్జీలు పెరగడంతో పాటు అప్రకృత విద్యుత్ కోతలు కూడా ఎదుర్కొంటున్నామని చెప్తూ ఉన్నారు. ఈ విధమైన పరిస్థితుల్లో ప్రజలు 200 రూపాయలు 300 రూపాయలు కూలీ తెచ్చుకుంటూ ఉంటే 500 రూపాయలు సరే
ఖర్చులు అవుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సామాన్య ప్రజానీకులు ఏ విధంగా బ్రతకాలి అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. దీనికి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరో పక్క రోజుకో హత్య, రోజుకో అత్యాచారం, గంటకో రకరకాల సంఘటనలు బాధితులు. మరి ఇవాళ హోంమంత్రి గారు బాధ్యతాయుతమైన హోంమంత్రి గారు అత్యాచారం అనేది యాదృచ్ఛికంగా జరిగిందని చెప్తా ఉన్నారు. ఆవిడ అత్యాచారానికి కొత్త నిర్వచనం చెప్పడం జరుగుతూ ఉంది. యాదృచ్ఛికంగా అత్యాచారం జరగడం అనేది మరి ఏ విధంగా సాధ్యమో హోంమంత్రి గారు వివరణ ఇస్తే బాగుంటుందనేది కూడా చెప్తా ఉన్నారు.